నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పడం బూటకమని అన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్లపైన ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పడం ఒక బూటకమని అన్నారు. కామారెడ్డిలో ఏ సొసైటీకి వెళ్లినా రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపేందుకు సిద్ధమని అన్నారు. బూటకపు హామీలతోటి ఎన్నో హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రధానమైంది తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి హామీ, 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ, 2 లక్షల రుణమాఫీ. మేము 15 తారీఖు వరకు రుణమాఫీని సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాసరకి వెళ్తే సరస్వతి మీద, మహబూబ్నగర్కి వెళ్తే జోగులాంబ మీద, అటు భద్రాచలం వెళ్తే శ్రీరాముని మీద, యాదగిరిగుట్ట వెళ్తే నరసింహస్వామి మీద, ప్రతి ఒక్క కనబడ్డ దేవుని మీద, దేవత మీద ఒట్టు పెట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆ దేవతల సాక్షిగా, దేవుని సాక్షిగా ఈరోజు ఈ రుణమాఫీ అనేది ఒక బూటకంగా రైతులు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కామారెడ్డి జిల్లాలో ఏ సొసైటీకి వెళ్ళినా, ఏ క్లస్టర్కి వెళ్ళినా 100% రుణమాఫీ అయిందని చెప్పి కాంగ్రెస్ మంత్రులైనా రావచ్చు, చర్చకు రావచ్చు, ఎమ్మెల్యేలైనా రావచ్చు, ఇది ఒక బూటకమే రుణమాఫీ అనేది. ఈ బూటకాన్ని ప్రజలు ఎక్కడ ఎండగడతారో, ఈ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తే అది ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా అడుగుతారని చెప్పి ఈరోజు సిద్దిపేటలో ఏం చేతగాక గుండాలను పంపించి అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి, దాన్ని డ్యామేజ్ చేయడం, దానికి పోలీసులు వత్తాసు పలకడం చాలా సిగ్గుచేటి. ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రతలు మొత్తం కూడా దిగజారిపోయినాయి. ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా హత్యలు, మహిళల మీద అగత్యాలు చాలా విపరీతంగా, దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ కామారెడ్డిలో తీసుకున్నా సరే గతంలో కంటే ఇప్పుడు చాలా శాంతి భద్రతలు దిగజారినాయి. ఇవాళ సిద్దిపేటలో అర్ధరాత్రి ఎవరు చేస్తారు, ఏ పార్టీ కార్యకర్త అని మాట్లాడతాడా, కానీ గుండాలను పంపించి ఆయన ఎమ్మెల్యే క్యాంపస్ మీద దాడి చేయడం, ఏదో భయభ్రాంతులు, హరీష్ రావును భయభ్రాంతులు చేస్తే మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా భయపడతారు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పుట్టిన ఆవిర్భవించడం ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఎవరు కూడా భయపడేటోళ్ళు కారు నీ టాటాకి సపోర్ట్లకు. ఇవాళ మేము రైతుల పక్షాన నువ్వు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో రుణమాఫీ, అది 100% అయ్యే వరకు నీ మెడల్ పట్టుకొని నీ ఎంబటనే ఉంటాం. ఇవాళ మేము గ్రామాలు తిరుగుతుంటే ఇవాళ ఇప్పుడు 2-3 మండలాలు తిరిగి వస్తా అంటారు. మరి మా సొసైటీ చైర్మన్లు కూడా ఉన్నారు, ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సొసైటీకి వెళ్ళినా 30-40% కంటే కూడా రుణమాఫీ రాలేదు. 2 లక్షలు ఉన్నా కాలేదు, 50,000 ఉన్న రుణమాఫీ కాలేదు, 70,000 ఉన్న రుణమాఫీ కాలేదు. కొంతమందికి రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇవాళ మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ నువ్వు బేషరత్గా నువ్వు రైతులకు క్షమాపణ చెప్పి నువ్వేదైతే హామీ ఇచ్చినావు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నావు, నువ్వు ఎన్నికల్లో ఏం మాట్లాడినావు,
ఇవో కేసీఆర్ రుణమాఫీ చేసిండు, నేను మళ్ళా పోయి తెచ్చుకొని నేను రాగానే మళ్ళీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? ఇవన్నీ అడుగుతారని చెప్పి, రైతులు అడుగుతారని చెప్పి నీ డొల్లతనం బయటపడుతుందని చెప్పి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు బయటకు పడుతుందని చెప్పి ఈరోజు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి కావచ్చు. నువ్వు హరీష్ రావు గారు నువ్వు రాజీనామా చేయని డిమాండ్ చేయొచ్చు కానీ, అంటే దొంగనే దొంగ దొంగ అని చెప్పి అరుస్తున్నట్టుంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు నీ తాటాకు చప్పట్లకు ఇక్కడ భయపడేటోళ్ళు లేరు. మేము 2 లక్షల రుణమాఫీని ఇచ్చినటువంటి హామీ ఇచ్చే నెరవేర్చే వరకు రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికైనా బేషరతుగా నువ్వు 15 తారీఖు లోపల నేను చేస్తున్నటువంటి చెయ్యలేదు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ఎక్కడ ఉంది? ఏదైనా నెరవేర్చినా? ఏది కూడా లేదు. కళ్యాణ్ లక్ష్మి ఇస్తే మేము 110 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా ఉన్నావు. ఇంతవరకు ఒక తులం బంగారం కాదు మేము ఇచ్చిన